రవి ప్రకాష్ తిలకానంద రావు ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రైట్, ప్రస్తుతం మనతో పాటు ప్రజాశాంతి పార్టీ అధినేత కే పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడదాం సార్. నమస్తే. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అసలు? 24 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రాబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడున్న బీజేపీ, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, వీళ్ళు ముగ్గురు బీజేపీ బానిసలని ఓపెన్గా అందరికీ తెలుసు. బీజేపీ జగన్ వస్తే బీజేపీ వచ్చినట్టే, చంద్రబాబు వచ్చినా బీజేపీ వచ్చినట్టే. 25 ఎంపీలు జగన్ గెలిస్తే బీజేపీ ఖాతాలోనే, చంద్రబాబు ఎన్ని గెలిచినా బీజేపీ ఖాతాలోనే. మీకు బీజేపీ కావాలంటే చంద్రబాబు, జగను, పవను. మీకు మార్పు రావాలి అంటే ప్రజాశాంతి పార్టీ 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు. నన్ను విశాఖపట్నంలో గెలిపించుకోండి. ఒకవేళ 30 గెలిచినా వాళ్ళకి చెరుకో 70 వచ్చినా వైసీపీకి, టీడీపీకి మన పార్టీయే ముఖ్యమంత్రి అభ్యర్థి. 13 లక్షల కోట్ల అప్పు తీరుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఉచిత విద్య, వైద్యం. ఇప్పుడు వాళ్ళ కొండల్నే అమ్మిపడేశారు. మన కిడ్నీలు తప్ప మన భూములు దోచుకున్నారు, మన జీవితాలు దోచుకున్నారు. కుటుంబానికి 5 కోట్ల రూపాయలు అప్పు ఉందని ఒక పెద్ద ఛానల్ రిలీజ్ చేసింది న్యూస్ ఆర్టికల్. కనుక అప్పు తీరాలి, అభివృద్ధి జరగాలి, మార్పు రావాలి, బహుజనులకు అధికారం రావాలి, కులాలకు మతాలకు వ్యతిరేకంగా ఉండాలి, దేశం రక్షించబడాలి, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ శాంతిగా ఉండాలి అంటే పాలన రావాలి, పాలన మారాలి. ఇలాంటి మెగా కృష్ణారెడ్డి లాంటి అవినీతి పరులు దేశాన్ని, ఉన్న రాజకీయ నాయకులందరినీ కొనేస్తున్న వారిని నన్ను కొనలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తున్నారు అన్ని పార్టీలు కూడా, బట్ మీరు ఇంకా తెలంగాణలోనే ఉన్నారు, నన్ను గెలిపించండి అంటున్నారు, అది ఎలా పాసిబుల్? లేదు, నేను జస్ట్ రాత్రే వచ్చాను విశాఖపట్నం నుంచి. నేను విశాఖపట్నం పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు, భీమిలి, ఎస్కోట, పెందుర్తి, గాజువాక, అలాగే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ మీ గ్రామాలన్నీ తిరుగుతున్నా. 20 లక్షల ఓటర్స్ని కలగలనా? మీరే నా కార్మికులు, మీరే నా కర్షకులు, మీరే నా పార్ట్నర్స్. అందుకనే 7569441275 వార్డు 1 మీ పేరు, నా పేరు. వార్డు 98, వార్డు 98 వాట్సాప్ గ్రూప్లో మీ పేరు, నా పేరు. మీరుంటుండగా నాకు భయం వేలపైన దేవుడు ఉన్నాడు. లక్షల మంది ఓటర్స్ ఉన్నారు ఆల్రెడీ. జేడీ లక్ష్మీనారాయణ కానీ, ఎంవీవీ సత్యనారాయణ కానీ నాకు విరుద్ధంగా పోటీ చేయట్లేదు. నేను గెలాలనే బొత్స ఝాన్సీ వచ్చి ఏం చేస్తుంది? విశాఖపట్నాన్ని ఉద్ధరిస్తుందా? విజయనగరం అంతా దోచుకున్నారు 100 కోట్లని ఆరోపణ. మొన్నే టీడీపీ వాళ్ళు, భరత్, ఈ బాలకృష్ణ, వీళ్ళంతా 25,000 కోట్లు డ్రగ్స్ తీసుకొచ్చారని, 25,000 కేజీలు 100 కోట్లు డ్రగ్ విశాఖపట్నం తెచ్చారని వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని, బాలకృష్ణని, అక్కడున్న భరత్ ఎంపీ క్యాండిడేట్ని అంటున్నారు, టీడీపీ అభ్యర్థిని. మరి వాళ్ళేమంటున్నారు? వైసీపీ వాళ్ళు తెచ్చారని. మొత్తం మీదకి వీళ్ళు తోడు దొంగలే కదా, 100 కోట్లు దోచుకున్నారని. వీళ్ళు వాళ్ళని, వాళ్ళు వీళ్ళని. నన్నేమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు గూగుల్ చేసి చూడండి, కేఏ పాల్, ఇండియన్ నేషనల్ లీడర్స్ అని. పాలు గారి లాంటి వాడు మన తెలుగువాడిగా పుట్టడమే భాగ్యం అని. కనుక నేను పాలన రావాలంటే అర్థం తెలుసా? మన పాలన రావాలి, గాంధీ పాలన రావాలి, అంబేద్కర్ పాలన రావాలి, అభివృద్ధి పాలన రావాలి, అవినీతి లేని పాలన రావాలి. దొంగలు కావాలా వాళ్ళు, గజ దొంగలు కావాలా దేశంలో ఉన్నారు? మీ అప్పులు తీర్చి కన్నీరు తుడిచి 100 కంపెనీలు తీసుకురావాలా? ఐఎమ్ క్వైట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ వండర్స్ ఇన్ ద వరల్డ్. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ బై గాడ్స్ గ్రేస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ఇండియా. ఐ లవ్ యూ, బట్ ఐ వాంట్ యూ టు ఇన్ఫ్లుయెన్స్ అట్లీస్ట్ 100 or 1,000 అదర్స్ టు పార్ట్నర్ విత్ మీ టు సేవ్ దిస్ కంట్రీ, టు సేవ్ ద తెలుగు స్టేట్, అండ్ లెట్ అస్ ప్రూవ్ అవర్ పవర్ టు దోస్ గుజరాతీస్. మై గుడ్ ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ సపోజ్ టు బి ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ, బట్ సాడ్లీ ఈస్ టేకింగ్ అవే అవర్ స్టీల్ ప్లాంట్. ఐ స్టాప్డ్ ఇట్. ఐ గాట్ ద కోర్ట్ ఆర్డర్ April 4th. I'm donating 8,000 crore. So, what shall you do? Question. Create a WhatsApp group. Wherever you are, if you are a Telugu person, come to Vishakhapatnam and help me win. 7569441275.
వాట్సాప్ గ్రూపులు పెట్టండి, కాల్ చేయడం కాదు. అలాగే 175 నియోజకవర్గాల్లో వాట్సాప్ గ్రూప్, తుని, పాయకరాపేట, గాజువాక, అలా గ్రూప్ పెట్టి అవినీతి లేని వారు 40 లక్షల ఎమ్మెల్యేగా, 95 లక్షల ఎంపీగా బాబు మోహన్ లాంటి వారు, గద్దరన్న లాంటి వారు ఐఏఎస్ ఐపీఎస్ల ప్రజాశాంతి పార్టీని ఎందుకు కోరుకుంటున్నారు? ఆల్ ఎడ్యుకేటెడ్, ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్రుందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? ఓటు వెయ్యండి, 100 మందితో ఓటేయించండి, ఈ ఒక్కసారి మాత్రం ఎలర్ట్గా ఉండండి, ఇంట్లో ఎవరు ఉండకండి. మనకి ఏ సింబల్ అన్నది నేను గ్రూపుల్లో మీకు చెప్తాను. అందరూ ఎలక్షన్లో నిలబడండి, అత్యధిక మెజార్టీతో ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ ఉందండి బాబు? అడి గెలిస్తే ఏంటి, అడి గెలకపోతే ఏంటి? అంటే 500 కోట్లు తీసుకుని సీట్లు అమ్మేశారని చెప్తున్నారు కదా, దానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయి? ఒక్క మాట, మెగా కృష్ణారెడ్డి 4 కోట్లు ఇచ్చాడని ప్రూఫ్ చూపించాను. ఇంకేం కావాలి నీకు? ఎలక్ట్రల్ బాండ్, ఆయనది పార్టీయా? 5 కోట్లు ఉన్నాయా? మొన్న ఎలక్షన్లో చూసావు కదా, సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడి, లక్ష్మీనారాయణ, జనసేన కలిపి 5 పార్టీలకి 5-6% వచ్చింది. మరి ఓట్లున్నాడైతే మోదీని గెలిపించండి ఎందుకంటాడు? లోకేష్ని ముఖ్యమంత్రి చేయందని ఎందుకంటాడు? నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని ఉంది కదా. అదే కేఏ పాల్ అయితే, నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది, నేను ఎంపీ అయి సెంట్రల్ మినిస్టర్ అయితే దేశం బాగుపడుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎందుకు వాడిని గెలిపిస్తాను, ఈయన్ని గెలిపిస్తాను? ఇది ప్యాకేజ్ స్టాల్ కాదా? 24 సీట్లకి మేము అమ్ముడు పోతామా, కుక్కలమా, బిస్కెట్లు అని అడిగారు. నీ కరెక్ట్గా 24 ఇస్తాను అన్నారు, డిసెంబర్ 25 నన్ను 24 ఇచ్చారు. నాకెలా తెలుసు? అర్థం చేసుకో. ఇప్పుడైనా బయటికి రా, నువ్వు గెలుస్తావు, బయటకు వస్తే గెలుస్తావు. నీతి గెలపైనా పర్వాలే. అంబేద్కర్ గెలిచాడా? డిపాజిట్ వచ్చిందా అంబేద్కర్కి? ఎడం కాలుతో తన్నాడు మంత్రి పదవి. మీ అన్నయ్యలాగా ఆయన మంత్రి పదవి తీసుకోలే. ఏ పార్టీని ఓడిద్దామని కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. కాంగ్రెస్ వాళ్ళు నాకు ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు, బీజేపీ వాళ్ళు ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. నా దగ్గరికి ఇప్పుడు కూడా బీజేపీ నాయకులు వస్తారు, మీరు చూస్తున్నారు కళ్ళతో. బట్ ఐ డోంట్ కేర్ టు బి సోల్డ్, నో వన్ కెన్ బై మీ, బికాస్ ఐ ఆమ్ కేఏ పాల్ ఫైటింగ్ ఫర్ ద 1.4 బిలియన్, 140 crore ఇండియన్స్, బికాస్ ఐఎమ్ ఎ ప్రౌడ్ ఇండియన్. ఐ వాంట్ టు డూ మై లిటిల్ పార్ట్ టు సేవ్ దిస్ కంట్రీ. వోంట్ యూ పార్ట్నర్ విత్ మీ? వోంట్ యూ ప్రే ఫర్ మీ? వోంట్ యూ లైక్ టు సేవ్ ది స్టేట్ అండ్ ద కంట్రీ? ప్లీజ్ అండర్స్టాండ్, కమ్ టు వైజాగ్. ఇంకా కాంగ్రెస్ నుంచి కూడా శర్మిల ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? కడపలో ఉస్తాపితో ఎప్పుడు ప్యాకేజ్ స్టార్ అన్నాను. రేవంత్ రెడ్డిని రోజు తిట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డే బస్సు పంపాడట, రేవంత్ రెడ్డే 150 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాడట, రేవంత్ రెడ్డే ఇంక 350 కోట్లు ఇస్తున్నాడట. ఇందులో ఇంకా నీతి నిజాయితీ లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.